గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జోరు మొదలైంది. ఈ మధ్యనే శాసనసభ గ్రామ పంచాయతీల ఎన్నికలు జరగగా అన్నిట్లో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతుంది. అదే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11న 17 స్థానాలకు సంబంధించిన లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్ మినహా 16 స్థానాలు కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ ప్రచారంతో జోరు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ బలహీనంగా ఉందని భావిస్తున్న కొన్ని స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి పలు స్థానాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నుండి రేవంత్ ను బరిలోకి దింపడంతో రేవంత్ ను మరోసారి ఓడించాలని కేసీఆర్ ఆ బరిలో మాజీ మంత్రి టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును నిలబెట్టాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరీష్ రావును తనతో పాటే ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతుండగా ఇప్పుడు హరీష్ రావును మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపితే కరెక్ట్ గా ఉంటుందని చూస్తున్నాడట. త్వరలోనే ఈ స్థానంపై అధికారిక ప్రకటన రానుంది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రేవంత్ ఇప్పుడు హరీష్ బరిలోకి దిగితే మరోసారి ఓటమి చూడడం ఖాయమని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. తెలంగాణ సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. వర్తమాన రాజకీయాలు తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు.